మీరు నా పెళ్లికి భోజనాలు రాలేదని చెప్పి పల్లె విందులో అసలు పెళ్లి భోజనం లాగానే రిటర్న్ కేసి మొత్తం అన్ని తిన్నారు కాబట్టి తీసుకొచ్చాను, మీకు ఎలా తినాలో నేను చూపిస్తాను, అలా తిన్నాం. డన్. అలాగే డైరెక్టర్ గారు మాత్రం నా షార్టర్ బిర్యానీ తీసుకోకూడదు ముందు చెప్తున్నాను. సరే అయితే మీరు నా పప్పు ఆవకాయ ముద్దపప్పు అవన్నీ ముట్టుకోకూడదు. సరే షూర్ కదా? ఊరా అయ్యా, నువ్వు ఇంకా తినలేదు, తినాలైనా సేపా నా స్టార్టర్ వచ్చేసి తిన్నాను కదా. మీకు వస్తానే అంటే బాగా కలిపానా? పాసా? మీ కలుపులు టెస్ట్ ఇంకా కలపాలి. నేను చూడను, నేను చూస్తే తెలవనిపిస్తుంది. పొడి చేప కూడా వస్తుంది మీకు. పప్పు చేప, ఉప్పు చేప, ఇప్పుడు ఎండు చేప ఉందా? ఇవ్వండి, బూరి దగ్గర వన్ లీటర్ మీరు. ఏమండి, నేను ఎంత తింటున్నారో మీరు ఎంత తింటున్నారు? నేనే ఎక్కువ తిన్నానండి, నేనే ఎక్కువ తిన్నాను. If you come to Palle Vindu, you will definitely love this. Pal Thali. Hi guys, welcome to Street Byte. And this video is sponsored by Fresh to Home Andy. So Fresh to Home is India's largest online meat and seafood seafood supplier. So we will direct ga source nunchi direct ga manaku supply chestaru. So they are free from antibiotics, నాస్టీస్, ప్రిజర్వేటివ్స్ ఏం లేకుండా మీట్ని మనకు ఫ్రెష్గా ఇంటికి పంపించే ఏకైక ఆన్లైన్ స్టోర్. ఫ్రెష్ టు హోమ్ 5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారండి. మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే దే వాంటెడ్ టు సర్వ్ ది బెస్ట్ క్వాలిటీ మీట్ అండ్ సీ ఫుడ్ టు ద కస్టమర్స్. సో ఇప్పుడు ఇది ఏదైతే ప్రోడక్ట్ మన ఇంటికి వస్తుందో ఆఫ్టర్ డూయింగ్ హండ్రెడ్స్ ఆఫ్ క్వాలిటీ టెస్ట్లు చేసిన తర్వాతే మన దగ్గరికి ప్రోడక్ట్ వస్తుంది. సో కాన్ఫిడెంట్గా ఆర్డర్ చేసుకోవచ్చు, మంచి క్వాలిటీ మీట్ తినచ్చు. సో దే హ్యావ్ మీట్ ఉంటుంది, సీ ఫుడ్ ఉంటుంది, మ్యారినేట్స్ ఉంటుంది అండ్ రెడీ టు కుక్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. సో మీకు ది ఆర్డర్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ గో త్రూ ద a link given in the description or in the comment box. Thank you. Let's go and have food at Palle Vindu. So ippudu nenu Nandini garu Palle Vindu ki vacham. Ila metle kala pai kelta manaku arita gas bhojanam pedtharandi. Oh bona edulu bona chaala baagundandi, variety ga undanta chaala baagundadi. Ambience is good, you will feel that palle vibes. Palle na ante village kada, village vibes chaala baagundadi. Let's go and taste the amazing food at Palle Vindu. Let's go. Padandi. Hi guys, welcome to Street Byte. నమస్తే డైరెక్టర్ సాబ్. ఇవిడి అంటే ఇప్పుడు అందరికీ డైరెక్టర్ ఏమో కానీ నాకు మాత్రం డైరెక్టరే. థ్యాంక్ యూ అండి. ఎందుకో చెప్పండి క్లారిటీగా. లేదు, పెద్ద తెర మీద నేను కనబడిపోతుంది, అది కూడా మా నందిని రెడ్డి గారు. మీ లైఫ్ కూడా నేనే డైరెక్ట్ చేశాను. మన లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పానా, మీరు పెళ్ళి అయిపోద్ది, పెళ్ళికి భోజనానికి పిలవాలను, మీరు రాలేదు, మీరు అప్పుడు బిజీ ఉన్నారు. అప్పుడు బిజీ ఉన్నాం కానీ ఇప్పుడు హ్యాపీ టు బీ హియర్. ఎస్. సో మీరు నా పెళ్లికి భోజనానికి రాలేదని చెప్పి పల్లె విందులో అసలు పెళ్లి భోజనం లాగానే రిటర్క్ వేసి మొత్తం అన్ని కాబట్టి మీరు తినండి. నేనేమో నాన్ వెజ్ తింటాను, మీకేంటో రిటర్క్ వేసి 4 రకాల పుళ్ళు, పచ్చళ్ళు, తర్వాత పప్పు. అవునా, నాన్ వెజ్ తింటారు అయితే? లేదు అలా కాదు, అంటే నాన్ వెజ్ తింటారు మీరు, ఓన్లీ వెజ్ తింటారు అంటారు. కాదండి బాబు, వెజ్ తో పాటు నాన్ వెజ్ కర్రీ, కొంచెం కొంచెం నాన్ వెజ్ కర్రీలు ఉంటాయి మొత్తం మంచిగా. అసలు బాయిల్డ్ ఎగ్ అలా అసలు మంచిగా తిని తర్వాత లాస్ట్ లో డెజర్ట్స్ తిని. ఈ మధ్యన దిస్ ఇస్ ద గో టు ప్లేస్ అండి ఫర్ అస్, ఎందుకంటే బికాస్ హరిటాక్ లో భోజనం అంటే ఫీల్ అసలు. దాంతో పాటు అసలు వెజ్ మీల్స్, పొళ్ళు,
బేసిక్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, ఫస్ట్ బూరిస్తారు, బూరు బకెట్ని అందులో నెయ్యి వేసుకుని ఇలా తినేటప్పటికి అబ్బా బాగుంది కదా అని చెప్పి ఇంకోటి అడిగేవాడి, సరే ఇది కూడా బాగుంది కదా అని చెప్పి మళ్ళీ పాల తాలికలు అడిగేవాడి, అవి కూడా తినడం పొట్టి నిండిపోయేది. నాకు అర్థమైంది ఏంటంటే తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏం చేసినట్టు ఆ రెండింటిని లాస్ట్లో తిన్నాం అని చెప్పి అప్పుడు పొళ్ళు దగ్గర నుంచి మొదలెట్టి పచ్చళ్ళు వేసుకుని నేను ఇలా మాట్లాడి మన అందరి డైట్లు పాడు చేసి అందుకేనండి నేను ఎప్పుడైనా బోన్ చేసే అప్పుడు రవితేజ్ గారి వీడియోలు చూస్తాను, లేకపోతే తినే ముందు చేస్తే మాత్రం ఇంకా లేదండి. దట్స్ ద రియాలిటీ దట్ హ్యాపెన్ టు మీ హియర్ అందరూ మీకు చెప్తున్నాను. మీరు తిన్నారు కాబట్టి మీకు ఎలా తినాలో నేను చూపిస్తాను, అలా తిన్నాం. డన్. అలాగే డైరెక్టర్ గారు నేను కాదు మీరండి ఫుడ్ డైరెక్టర్. ఓకే సరే డన్. ఇది ఇచ్చేమ్మా నేను. దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ దే గోనా గివ్ అస్. యా యా సీ ద సైజ్ ఆఫ్ ఇట్ విల్ యాక్చువల్లీ ఇట్ కెన్ యాక్చువల్లీ కవర్ మీ. నన్నే కవర్ చేసిందంటే ఇట్స్ లైక్ ఇవాళ చాలా మెన్యూ కవర్ చేస్తున్నాం. ఎస్ ఎస్ అబ్బా కట్ సైజ్ కూడా చూసారు, కరెక్ట్గా చేసారు, మెజర్ చేసి కట్ చేశారండి. ఏ వా యాదయ్య గారు బాగున్నారా? ఏంటిది వెనకాల ఏంటిది? దిస్ ఈస్ హౌ దిస్ వాటర్. ఈ గ్లాసెస్ భలే ఉన్నాయండి. యా ఓకే ఓకే వాటర్ వెరీ ఇంట్రెస్టింగ్ గ్లాసెస్. సో పల్లె విందు ఇది ఇప్పుడు మన కెమెరాకి ఫుడ్ కనబడదని చెప్పి నేను పక్కన పెడతాను బ్రో. నీళ్ళు అయితే లాగేస్తారు వెళ్ళి. మేము ఫస్ట్ నీళ్ళు తాకూడదు. సో ద ఫస్ట్ థింగ్ యూ ఆర్ సపోజ్ టు డూ ఇస్ ఓకే చెప్పండి. ఇలా శుభ్రంగా కడుక్కోవాలి, మంచిగా ఆకుని మంచిగా నీటుగా కడు అంటే ఆల్రెడీ కడుగుతారు కానీ శాస్త్రం సాంప్రదాయం అని ఉంటుంది కదండి బ్రో. సో ఇప్పుడు మాంసాహార భోజనం ఫర్ నందిని రెడ్డి గారు. నాకేమో మంచిగా స్టార్టర్లో బిర్యానీలు, కానీ మీరు మాత్రం నా షార్టర్ బిర్యానీ తీసుకోకూడదు ముందు చెప్తున్నాను. సరే అయితే మీరు నా పప్పు ఆవకాయ ముద్దపప్పు అవన్నీ ముట్టుకోకూడదు మరి. సరే అండి ఓకే షూర్ కదా రైట్. మీరు అలా అంటే అలాగా ఐటీ ఇచ్చండి. ఎందుకండి ఆ పచ్చళ్ళు మీకు ఎందుకండి సంబంధం? అవన్నీ నాయి. నేను సర్వ్ గెస్ట్ కదండి, సర్వ్ చేద్దాం అండి. అంతేగాని మీరు వేసుకోరుగా. నేను వేసుకోనండి. పెట్టండి. మ్యామ్ ఇక్కడికి వస్తే స్పెషాలిటీ ఏంటంటే మీ కారం చేయడం ఎవరు చెప్పండి? మన విక్టరీ వెంకటేష్. విక్టరీ వెంకటేష్, రాణా దగ్గుబాటి, తర్వాత దగ్గుబాటి మన సురేష్ బాబు గారు, దగ్గుబాటి రామనాయుడు గారు ఊరు. సో ఆ ఊర్లో ఒక ఐటమ్ చాలా ఫేమస్ అండి, అదేంటి అంటే బూరా. బూరి పెట్టండి. నాకు వద్దులే బ్రో. అదే బ్రో సర్లే ఆవిడకి మొత్తం. సో వాళ్ళ ఊర్లో ఫేమస్ ఏంటి అంటే ఇదండి, దిస్ ఈస్ వెరీ ఫేమస్. ఇది ఏంటి అంటే దిస్ ఈస్ మేడ్ విత్. ఎప్పుడైనా మీరు తోటకూరతో చట్నీ తిన్నారా? తోటకూరతో గోంగూర తింటారు బట్ తోటకూర దిస్ ఈస్ తోటకూర చట్నీ పచ్చడి. సో దిస్ ఈస్ తోటకూర పచ్చడి. ఇందులో ఆవదం వేసి చేస్తారండి, అండ్ దెన్ వెన్న వేస్తారు. ఇదేమో దోసకాయ పచ్చడి, మై ఫేవరెట్. ఓకే అండ్ దెన్ దిస్ ఈస్ తమలపాకు పొడి అంటండి, తమలపాకు కారం పొడి. నూరు అవుతుందా? నిజంగా తమలపాకుతోనండి. ఇది చాలా వెరైటీ, ఎప్పుడు తినలేదు. నేను తినలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు తిన్నారు కూడా. ఇదేమో ఎండుమిరపకాయ పచ్చడి. ఓకే దిస్ ఇస్ లైక్ ఎ సాస్ యాక్చువల్లీ. ఇట్ లుక్స్ డిఫరెంట్. యా మీరు మీరు చాలా నిగ్రహం మిస్ అవుతున్నారు ఇవాళ. నేను మీరు ఎంత నన్ను టెంప్ట్ చేసినా నా నిగ్రహం కోల్పోండి. నాన్ వెజ్ తింటాను, బిర్యానీలే తింటాను. రెండు రెండు బ్రో రెండు. నెక్స్ట్ ఇగో ఈ బూరిని ఇక్కడ మధ్యలో పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకోవాలా? చిల్లట్టండి. ఎంత నీట్గా ఏదో కోడిగుడ్డు ఉడకపెట్టినట్టు ఉంది మధ్యలో చూడండి, ఏదో ఎల్లో సన్ బయటకు వచ్చినట్టు. ఎంత నీట్గా ఉంది, ఎంత బూరి నీట్గా వేయాలని చాలా గ్రేట్ బ్రో. ఇంకొంచెం చిల్లి సరిగ్గా పెట్టండి, ఇంకా దాన్ని ఇలా ఇలా విడదీయాలి. గుడ్ గుడ్ అందులో నెయ్యండి ఇప్పుడు. థ్యాంక్ యూ. చాలు చాలు ఇప్పుడు తిన్నా? తినండి. మీరు తినేసిందో చెప్పండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంట, బై ద యూజెస్ ఆఫ్ ఈటింగ్ విత్ హ్యాండ్స్ అంట. అగేన్ నూరు ఇంకా తినలేదు, తినాలండి అంతసేపా. నా స్టార్టర్స్ వచ్చేసింది. రెండు రెండు బ్రో మీరు రండి, ఇంకా అనవసరం మనకి. బాగుంది బ్రో ఇది, దీంతో తినండి. తపాల చెక్క చాలా సింబాలిక్గా నాకు ఏంటంటే నాన్ వెజ్ పెట్టి చంపేద్దాం అని చెప్పి ఫస్ట్ నాకు నిమ్మకాయ ఉలిపే ఇచ్చారు. చిచ్చి నిమ్మకాయ ఉప్పిచ్చారు బ్రో. కమాన్ ఇప్పుడు నన్ను ఊరిస్తుంది. ఇప్పుడు నేను ఊరించిన వాడిని నేను చూపించాలి. బంగారు రొయ్యలు ఇప్పుడు బంగారంతో చేశారంట. బా అలా నోట్లో పెట్టుకుంటానండి. అబ్బా బా బా తినరు కదా. తోటకూర చట్నీ ఉందండి, మేము తిన్నాం ఆల్రెడీ. ఎక్స్ట్రాడినరీ రండి. ఏంటండి కోనసీమ కోడి వేపుడు సార్? కోనసీమ కోడి వేపుడు అయింది.
మీరు కుర్కురే తినుంటారు. చికెన్ లో కుర్కురే ఎప్పుడైనా తిన్నారా? చికెన్ కుర్కురే చాలు చాలు అండి బాబు. థ్యాంక్ యూ. మీకు వస్తానే ఉంటాయి. అంతేనా? పూరి కూరేదండి త్వరగా. నాకు ఒక కప్పు పెరుగు తెస్తారా? నాకు పూరి పెరుగు ఇష్టం. అవునా? కొన్ని చాలా మంది కొన్ని విచిత్రమైన కాంబినేషన్. పూరి ఆవగా ఇష్టం. ఇంకేమైనా ఉన్నాయా విచిత్రమైన కాంబినేషన్? మీ పూరి పాలు. ఓహో, పూరి పంచదార. పూరి పంచదార నాకు కూడా. స్కూల్లో పెట్టినుంటారు కదా బాగా, స్కూల్కి వెళ్ళేటప్పుడు. మా స్కూల్లో టిఫిన్ పెట్టాడు కదా, మా టిఫిన్ ఇంట్లో తినాలి. అదే ఇంట్లోంచే పూరి పంచదార పెట్టదు. పూరి అదిరిపోయిందండి. నేను ఏమైనా చెప్తానా, నా లైఫ్లో ఫస్ట్ షాట్. చెప్పచ్చు అది? చెప్పండి చెప్పండి. 20 మంది ఆర్టిస్టులు చేసిన తర్వాత లాస్ట్ షాట్ నాదనమాట. నేను ఇలాగ కజ్జికాయ అని చెప్పి ఇలా కజ్జికాయ పట్టి ఇలా ఓగాలి. మనకు అలవాటు అండి, కెమెరా చూసి మాట్లాడదాం కదా. 20 మంది ఆర్టిస్ట్ అంటే ఎప్పుడు షార్ట్ ఓకే అవుతుంది అని చెప్పి నేను చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. చూస్తే కట్ చేస్తే అందరూ ఒకేసారి చేస్తారనమాట. చేసిన గజ్జిగా తీసుకుని నేను కెమెరా చూసి ఎల్లా విను. రవితేజ గారు పద్మనాభ సింహ అని చెప్పి నాదర్ గారు అంటారు చూడండి, బ్రహ్మాండమే కానీ అలాగే ఇప్పుడు పరిగెట్టుకుంటే గుర్తుందా మీకు అలంకృతలో? అమ్మా, కానీ ఇట్ వాస్ ఫన్ అండి. యాక్చువల్లీ థ్యాంక్స్ ఫర్ ఏమంటారు, నా ఫస్ట్ డైరెక్టర్ గారు బాగా చాలా బాగా చేశారు. సో త్వరలో రవితేజ గారు ఒక యాక్టర్గా పరిచయం అవబోతున్నారు మీకు. పేరు అది ఉంచేసుకోమంటారు రవితేజ అని. అల్లు చూసిన పేరు కదా, అంటే చెప్పారు మరి ఇప్పుడు అంత పెద్ద. మీరు ఎలాగో పెద్దవాళ్ళు అవుతున్నారు. బాగా రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతుంది. సరే, ఎలా ఉన్నాయి మీ స్టార్టర్స్? మా స్టార్టర్లు అద్భుతంగా ఉన్నాయండి. మెయిన్ కోర్స్ కోసం వెయిటింగ్. అసలు ఇది రొయ్యండి, మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి. సీ సీ ద కోడింగ్, సీ ద కోడింగ్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్, హౌ ఫ్లఫీ ఇట్ ఇస్. లెగిన నిమ్మకాయ పిండి పైన పూరి పెరుగు తినేసారా? తింటున్నాను. రాగి మొదలు కూడా ఇచ్చారండి మీకు? అవును, మాకు మాకు చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. మాకు రాగి చాలా ఇష్టం. మనం హాఫ్ రాయలసీమ కదా మరి. రాయలసీమ అంటే ఏ ఊరు మేడం? చిత్తూరు. చిత్తూరు ఫాదర్ది? ఫాదర్ది చిత్తూరు, మదర్ది వరంగల్. థ్యాంక్ యూ. చిత్తూరు ఎక్కడ, వరంగల్ ఎక్కడ, ఎలా కలిసింది అండి అలాగా? అంటే మా తాత వాళ్ళ సిస్టరు, మా గ్రాండ్ ఫాదర్, మా ఇటు మా ఫాదర్ సైడ్ వాళ్ళ బ్రదరు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సో అది ఎప్పుడో కలిసింది, ప్రీవియస్ జనరేషన్లో కలిసింది. ఫ్లేవర్డ్ రైస్, ఏ పనసకాయ బిర్యానీ, అదే చింతపండు కూరండి. నా బిర్యానీ లేండి, ఆవిడ అన్న ఐటమ్స్ వచ్చేసి నాకు రెండే వచ్చినాయండి బాబు. అందుకే కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి లైఫ్లో. సో నాకు ఈ హోటల్ ఓనర్ గురించి కొంచెం చెప్పండి. ఆయన ఎక్కడి నుంచి, ఏ అంటే చాలా ప్యాషనెట్గా స్టార్ట్ చేసినట్టున్నారు. రాధాకృష్ణ గారు ఫోన్ చేశారు ఒకసారి నాకు. నేను జనరల్గా ఎవరైనా ఫోన్ చేస్తే ఏం చేస్తాను, పొద్దున ఆరింటికి రమ్మంట. నేను లేకను ఆరింటికి బేసిక్గా. అది నిజంగా పాపం హోటల్ మీద ఇంట్రెస్ట్ ఉండదు తెలిసిపోద్ది కదా. నేను 5:30 వచ్చేసి ఫోన్ చేశాడు. గబగబలు వేసి ఇలా నీళ్ళు చల్లేసుకుని మొహం కొడుకుని కిందకి వెళ్ళాను. దాన్ని ఈ స్టార్టెడ్ సేయింగ్ అబౌట్ ద హోల్ కాన్సెప్ట్ అండి. ఈ కూడా ఎక్స్పీరియన్స్ అప్ టు లైక్ 20-25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కల్నరీ ఎక్స్పీరియన్స్ అంటే హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్కి నా క్లాసెస్ అయితే చెప్పాడు అనమాట. అదే చెప్పిన తర్వాత లైక్ ఫస్ట్ కలిసిన వెంటనే కాన్సెప్ట్ చెప్పిన ఓకే అంటున్నాను. కానీ ఆయన ఎప్పుడైతే ఇవన్నీ చూపించాడు నాకు, పొళ్ళు కానీ కానీ ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, దిస్ ఈజ్ డిఫరెంట్. మీరు ఇలాగ అరిటాకేసి భోజనం పెట్టే హోటల్స్ చాలా తక్కువ. అండ్ మాంసాహారం విందు కానీ లేదంటే శాకాహారం విందు కానీ తీసుకున్నారు. ఓకే, ఇవి అంటే అన్ని చోట్ల దొరుకుతాయి, లేకిన దీస్ ఆర్ వెరీ కామన్ అని చెప్పచ్చు. కానీ అథెంటిక్ తెలుగు ఫుడ్ తినాలి అంటే ఇట్స్ లైక్ దిస్ ఈస్ ద ప్లేస్ అండ్ ఫుడ్. అంటే చాలా ఆలోచించి చేసినట్టున్నాయి. అజినోమాటో, నో టేస్టింగ్ సాల్ట్. ఈయన ఈ గాట్ ఈస్ ఓన్ మెషిన్ వేర్ హీ గ్రైండ్స్ దిస్ టర్మరిక్ ఇవన్నీ కూడా ఆయనకి ఆయనే అనుకుంటాడు. ఇప్పుడు కారం ఉందని ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క కూర వెళ్ళారండి. ఇప్పుడు దీనికి ఏమో కారం చేడు వెళ్ళారు. ఇంకా వేరే ఏయో నిమ్మకూరు కోడిగుడ్డ అని చెప్పి ఒకటి ఉంటుంది, దాని పాపం అక్కడికి వెళ్ళారు. ఇలా హీ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ప్లేసెస్. అంటే ఎలా అంటారు, ఇప్పుడు ఏజ్ ఓల్డ్ రెసిపీస్ ఉంటాయి కదా, ఆ రెసిపీస్ని హీ కమర్షియలైజ్డ్ అని చెప్పి అనలేం కానీ కస్టమర్స్కి నచ్చేటట్టు విధంగా చేశాడు ఆయన. ఇట్స్ అ గ్రేట్ వర్క్ అండి. అంటే ఏదో ఇనీషియల్గా నాకు ప్లేస్ దొరికింది, నేను స్టార్ట్ చేసేస్తాను అన్నట్టు కాకుండా. ఇంకోటి బాగా నచ్చిందండి, కింద ఎదురుబండి.
కనిపించిందండి ఆయన ప్యాషన్. అండ్ బేసిక్లీ వై ఐ వాంటెడ్ టు డూ దిస్ వీడియో ఆల్సో అంటే ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. మా బ్రదర్ రాయలసీమ రుచులు ఉంటారు కదా, అండ్ ఈ కోవిడ్ టైంలో చాలా ఎఫెక్ట్ అయినాయి రాయలసీమ రుచులు. వాళ్ళ బ్రదర్ది ఐ వాంట్ టు ఆస్క్ ఉత్తమ్ గారు, ఉత్తమ్ గారు ఇవిడి రాయలసీమ రుచుల్లో నాతో కలిసి నువ్వు వీడియో చేయట్లేదు, ప్లాన్ చేద్దాం అని చెప్పచ్చు కదా, ఆయన కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. వర్డ్ మర్చిపోయి ఏంటది అయ్యో అయ్యో వస్తున్నాయి భయ్యా అన్ని ఈవిడే వస్తున్నాయి, ఆయన రావట్లేదు. నెపోటిజం. ఆ నెపోటిజం, ఆ నెపోటిజం అని అంటారని చేయట్లేదు. మెత్తల పులుసు ఇవన్నీ నాయి. తినండి తినండి. థ్యాంక్ యూ. మటన్ కర్రీ రాగి ముద్ద కూడా తీసుకురా, మటన్ కర్రీ బాగుంటుంది. నా బస్ స్టాప్ మీ బస్ స్టాప్ కంటే పెద్దగా ఉంది చిచ్చి. ఇది బ్రేక్లు బ్రేక్లు వేసుకుంటా వచ్చి నాదైతే రెండే బిర్యానీ తక్కువ మంది నేర్చు. అంటే జోక్స్ అపార్ట్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మాత్రం దిస్ ఈస్ అ థింగ్ యూనో నాన్ వెజ్. ఇప్పుడు జనరల్గా మనం అక్కడైనా నాన్ వెజ్ అది తింటే మంచిగా ప్లేట్ పెట్టేసి అన్ని ఇలా బౌల్స్ వేస్తారు కదా, ఇలా అరిటాకేసి ఇలా భోజనం పెడితే ఆ ఫీల్ వేరు. రాగి ముద్ద ఉందండి మీరు తినేసరికి కంగారుపడి, ఆ మటన్ కర్రీ వచ్చేదాకా వెయిట్ చేస్తారు రాగి ముద్ద అందులో కలుపుంది అండి అంత బాగుంటుంది. అది మళ్ళీ వచ్చేస్తుంది నిజంగా నిజంగా వచ్చేస్తారు రాగి ముద్ద తీసిరండి తీసిరండి అమ్మా. బట్ రియల్లీ అండి డ్యూరింగ్ కోవిడ్ చాలా రెస్టారెంట్స్ ఎఫెక్ట్ అయ్యాయి మీకు తెలిసి ఉంటుంది. అవునండి థ్యాంక్ యూ. అయ్యో ఇక్కడ రొయ్యలు అయ్యి తీసుకెళ్ళిపోయారా, అరే వెనకాల రొయ్యలు ఉన్నాయి ఎవరా చెప్పండి మ్యామ్. వీళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారండి. దీస్ గైస్ ఆర్ సపోజ్ టు స్టార్ట్ లాంగ్ బ్యాక్ కాకపోతే ప్రాబ్లం. ఒక రెస్టారెంట్ ఎఫెక్ట్ అవుతే అట్లీస్ట్ మినిమం 20 నుంచి ఒక 100 స్టాఫ్ వరకు ఎఫెక్ట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ జీతాలు, కుక్స్, వర్కర్స్, సో మెనీ పీపుల్. అవునవును. సో ఇక్కడ నుంచి అంటే దీపావళి అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వచ్చే సంవత్సరం పండగ వరకు ఇది మంచి మనకు పండగ వాతావరణం సంవత్సరంలో లిటరల్గా. సో మనం కూడా యాజ్ కస్టమర్స్, యాజ్ ఫుడీస్ వాళ్ళని బాగా ఎంజాయ్ ఎంకరేజ్ చేద్దాం మనం. పోల్ చేసాం, లెట్ అస్ ఎంకరేజ్ దెమ్ అండ్ హెల్ప్ రెస్టారెంట్స్ గెట్ బ్యాక్ ఆన్ దర్ ఫీట్. డెఫినెట్లీ అండి, నాట్ ఓన్లీ బిగ్గర్ రెస్టారెంట్ ఈవెన్ స్మాల్ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఇంకా ఎక్కువ అండి. అవును, బికాస్ కోవిడ్ తర్వాత జనం భయపడుతున్నారు అంటే. బట్ వీళ్ళు చాలా అసలు హైజీనిక్గా చూస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు మాస్క్ వేసుకొని ఉన్నారు. ఏంటది మాంసం మేస కట్టు పొలం అంతే కదండి. అంటే చెయ్యి కాలితే ఆకులు ఎక్కువ వేస్తుంది అంటండి, అందులో వేడన తినమంటారు. ఇలా పెట్టండి, పక్కన పెట్టండి. ఏమండి దిస్ ఈస్ మై నల్లి, సీ దిస్. ఆహా బాయిల్డ్ ఎగ్, ఇట్ లుక్స్ గుడ్. బట్ ఐ యామ్ గోయింగ్ టు ట్రై మై కోడి పలావ్. స్వర్ణ కోడి పలావ్, స్వర్ణ కోడి పలావ్. రైస్ ఏంటి రైస్? ఆ వావ్. మీరు తినకముందే అన్ని అన్ని వావ్లు ఏంటండి మీరు నన్ను ఊరించడానికి అంటే అర్థం కాదండి. ఇదిగోండి ఈ మసాలా నాలుగు తగిలేటప్పటికి అలాగా నాకు ఐ గెట్ దట్ యునో ఐ గోయింగ్ టు దట్ మూడ్. చాలు 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 చాలు. నేను చెప్తాను ఉండండి, నన్ను ముద్దపప్పు నెయ్యి ఆవకాయ వస్తుంది కదా అప్పుడు చెప్తాను మీకు. కీమా ఇచ్చారండి మంచిగా నీట్గా. ఓ దిస్ ఇస్ వెరీ గుడ్. ఏం పొల ఏం ఏం పొలం అన్నారు? స్వర్ణ కోడి పొలం. చాలా బాగుంది. బాబా బా చాలా బాగుందండి కోడి పొలం. ఎంత బాగున్నా మా మాంసం పొలం ఉంది కాదు. ఓహో ఓహో అది తప్పది. అమ్మాయి రావు సరే, కమ్ యర్ వన్స్. చూడండి అసలు ఏది ఆగండి. ఇంకా ఐ కాంట్ ఒకటి అసలు చాంచలేదు. మీరు ఆగండి. అలా కాదు మేడం, నేను చూపిస్తాను మీకు ఎలా తినాలో. ఏం అవసరం లేదు, మీరు తీసుకెళ్ళిపోండి. ఇదంతా మన డిపార్ట్మెంట్, అటు అసలు పెట్టద్దు. వెజ్ నాన్ సెన్స్ అని తిట్టిన తర్వాత మళ్ళీ పెట్టండి. అరే నేను తిట్టలేదు, నాన్ సెన్స్ అని తిట్టలేదు. ఐ డిడ్ంట్ అంటే నేను ఆల్రెడీ తిన్నానని చెప్పి పెట్టమ్మా. అలాంటి మంచి మంచి ఐటమ్స్ నాకు మాత్రమే పెట్టు. ఐఎమ్ లిటరల్లీ టెల్లింగ్ యూ దట్ యు పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్ లైక్ దిస్. ఐ యామ్ గోయింగ్ టు ఈట్ లైక్ దట్. పుట్ ఇట్ లైక్ దట్ కంప్లీట్లీ 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 కంప్లీట్లీ. యా దట్స్ హౌ యు షుడ్ ఈట్. ఇట్ విల్ బి క్రేజీ. వంకాయ పూరి అదే కదా పేరు, వంకాయ పూర్ణం. టూ కూడా ఉంటుంది.
ఇట్ ఇస్ ఎక్స్ట్రా మైండ్ బ్లోయింగ్. బ్రో నాకు ఒకటి ఉంచండి, షూట్ అయిపోయిన తింటాను. ఇవ్వదాన్ని. దిస్ ఇస్ ఆల్సో టూ గుడ్ అండి. కీమా, దిస్ ఇస్ మాంస్ కట్టు పలావ్, ఇస్ ఆల్సో టూ గుడ్. నాకు ఇది ఇంకోటి ఎవరా, చాలా బాగుంది. సాంబార్లో ఉంచుకోండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇది ఇక్కడ ఈ రెస్టారెంట్ ఇన్వెన్షన్ అండి. నేనే అంత ముందు ఎప్పుడు చూడలేదండి. ఇది పెట్టమ్మా, పెట్టు. రవితేజ్ గారు అలా చూస్తుంటారు. ఇది మీరు చూస్తుండండి. సరే పెట్టండి ఏదో ఒకటి. మరి బేరం నాకేమిస్తారు మీరు? వద్దమ్మా, చాలు. తిన్నాక డిసైడ్ అవుతారా? ఇందాక మటన్ తిన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చారా? ఇవ్వలేదు. వా చూసారా, ఆ జీడిపప్పు వెజ్లో ఉన్న ఫీల్, ఆ ఫీల్ రాలేదు కదా నాన్ వెజ్లో. ఆ ఫీల్ వచ్చిందండి. వస్తుంది. స్టూ గుడ్ అండి. యు వాంట్ మీ టు ఈట్ ద రాగి సంకటి విత్ దిస్? నో, మటన్, మటన్. ఓకే. మటన్ వచ్చేసింది తెలుసా? ఓ, మటన్ ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి. అసలు సీ దిస్, ఇక్కడ చూడండి. అసలు ఆ రెండు ఒకటే మటన్ అండి. ఏదో లేండి, మా మటన్ బాగుంది. రాగి ముద్దతో తింటే ఏమన్నా రెండో ఐటమ్ తెప్పించండి. వీడు మరి నాకు లేట్ చేస్తున్నారు, ఎవరికి అన్నీ ఇచ్చేసి. సో ఇది కొంచెం మన నల్లి గోష్ బిర్యానీ లాగా ఉందా, పలావ్ లాగా ఉంది? ఇది ఇస్ బేసికలీ నల్లి గోష్ బిర్యానీ. ఎక్కడ చేసినా సరే ద మీట్ ఇస్ సెపరేట్ అండ్ రైస్ ఇస్ సెపరేట్ అండి. దిస్ ఇస్ ప్లెయిన్ బగార్ రైస్. మనకి హైదరాబాద్ స్టైల్లో నల్లి గోష్ బిర్యానీ అంటే ది గివ్ విత్ దమ్ రైస్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఎక్కడైనా కాదు, ఎక్కడైనా సరే ద వే ది ప్రెసెంటెడ్ ఇస్ గుడ్. అండ్ దెన్ ఎక్కడైనా సరే కీమా విత్ దిస్ నల్లి ఇస్తారు. స్టూ గుడ్ అండి. ఆ కారం, దెన్ మీట్ వెరీ సటిల్. ఆహా, దిస్ మటన్, వాట్ ఇస్ దిస్ మటన్ కాల్డ్? చాలా బాగుంది కాంబినేషన్ విత్ దిస్ మటన్ కర్రీ. ఉందా మటన్ కర్రీయా? నా కోసం ఒక రాత నచ్చుకుందాం. అదే ఉండి, ఇది అదే మటన్ ఇవ్వండి. ఎవరికి? మీకే ఉందిగా. ఆహా, అదే అని చెప్తా. ఇందులో వేసేస్తారు మొత్తం? మొత్తమేనండి బాబు. ఓహో, అలా వేసుకుని అలా వేసుకుని కలపాలండి మొత్తం నీట్గా. అలా కలుపుకొని తింటే ఉంటుందండి రవితేజ్ గారు లాగా. వా, అసలు అలా అలా కన్ను బొమ్మలు ఎగరేసుకుంటూ ఇలా పెట్టుకొని ఇలా లొట్టలేసుకుంటూ అంటూ నేను స్టార్ట్ చేసాడు కదా ఛానల్ కదా, ఇద్దరం కలిసి చేద్దాం. మనకి మనకి కాంపిటీషన్ ఏంటి? వద్దలాగా ఉప్పుగా ఎక్కువైపోయింది కాంపిటీషన్. నేనేమో స్లో అయిపోయినా, మనసరికి వీడియోలు చేయట్లేదు. సో మీరు రీసెంట్గా పెళ్లి చేసుకున్నారు కదా? అవునండి. సో మీ ఆవిడ చేసే బెస్ట్ డిష్ ఏంటి చెప్పండి, లేదా మీరు వండి ఆవిడకి పెట్టిన బెస్ట్ డిష్ అనే చెప్పండి. దొండకాయ పప్పు వండింది మొన్న. దొండకాయ పప్ప? మీరు ఎలాగ ఫీల్ అయ్యారా? నేను అలాగే ఫీల్ అయ్యాను, కానీ టేస్ట్ చాలా బాగుంది. అంటే రెగ్యులర్గా వండే ఐటమ్స్ కాకుండా షీఈస్ వెరీ గుడ్ అట్ మేకింగ్ మటన్ పులావ్ అండి. షీ మేక్స్ వెరీ గుడ్ మటన్ పులావ్. వేర్ ఇస్ షీ ఫ్రమ్, విచ్ ఏరియా నుంచి? ఆ అమ్మాయి నేను ఒకటే చోట ఆల్మోస్ట్ 25 ఏళ్ళు ఉన్నాం, 30 కిలోమీటర్స్ డిఫరెన్స్లో. నేను తిరిగిన ప్లేసెస్ ఆ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి తిరిగిన ప్లేసెస్ నేనున్నాను. బట్ వీ నెవర్ మెట్. అలా మొదలైంది బేసిక్గా. అలాగే వాళ్ళు తిరుగుతుంటూ ఉంటారు. అండ్ నేను 4 ఇయర్స్ నా బీటెక్ చేసిన చోటే తన కూడా హర్ నేటివ్ ప్లేస్ నర్సాపురం. తను నేను నా ఫేవరెట్ ఫుడ్ ప్లేసెస్ ఇన్ నర్సాపురం ఆర్ సేమ్. ఆల్మోస్ట్ ఎవ్రీడే అక్కడ తింటూ ఉన్నాను, బట్ ఐ నెవర్ సా హర్. మరి క్లైమాక్స్ ఎలా జరిగింది మీ సినిమాది? అంటే కామన్ ఫ్రెండ్స్ వల్ల ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ షీ కాంటాక్టెడ్ మీ, మాకు వీడియో చేసి పెట్టండి రవి గారు అని. బికాస్ షీ స్టార్టెడ్ కపుల్ ఆఫ్ బ్రాండ్స్ అండి. ఏ, మీ మదరు మా ఆవిడ సేమ్ లైక్ యువర్ మదర్ ఈస్ ద వన్ హూ స్టార్టెడ్ ఐస్ క్రీమ్ బిజినెస్, రైట్? అండ్ షీ స్టార్టెడ్ ఐస్ పెప్సీ కోలా, వింటేజ్ ఐస్ క్రీమ్స్ అని. రైట్. సో అలాగా వ్యూఆర్ లైక్ ఫ్రెండ్స్, వీ నెవర్ థాట్ విల్ గెట్ మ్యారీడ్ అని. తర్వాత అనిపించింది పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఇద్దరం ఫుడీస్, పెద్ద ఎవరన్నా తింటున్నాం తినొద్దు ఎందుకు తింటున్నాడు అదొక డౌట్ లేదు. ఫుడీస్ ఉన్న ఇంట్లో అసలు మెన్యూ డిస్కషన్ ఎలా ఉంటుంది?
మనం ఊరు వెళ్ళాం అంటే డిన్నర్ తింటూనే నెక్స్ట్ డే మెనీ ప్లాన్ చచ్చా అవతల రోజుది. నేను ఒక వీడియో చిన్న క్లిప్పింగ్ మొన్న స్టోరీ పెట్టాను అంటే హౌ ఫుడీష్ ఈజ్ అంటే ఇప్పుడు జనరల్గా పెళ్లికి ముందు నాన్ వెజ్ మానేసింది, పెళ్లి అయిన తర్వాత నాన్ వెజ్ మొదలు పెట్టింది. ఎవరన్నా మటన్ తినాలి కేమా తినాలి అనుకుంటారు, బోన్ బోన్ ఉంటుంది చికెన్, నేను మీట్ తిందని బోన్ వేస్తాను, ఏంటంటే ప్రసాదం వేస్తున్నారా ఓకే అండి అంటది. భయంకరం ఎటకారం అండి, ఇఫ్ యూ టాక్ టు హర్ యూ అండర్స్టాండ్. నేను మీతో ఉండాలంటే ఆ మాత్రం కావాలండి, నన్ను దొక్కేస్తుంది బేసిక్గా. కాకపోతే రెండు వీడియోలో ఉంది, చాలా కామ్గా ఉంది. ఆహా యాదయ్య గారు వచ్చారు, వేసేయండి పల్నాడు కోడి వేపుడు పొలం. ఆగండి ఒక ముద్ద తినేసాం అనుకోండి, ప్లేట్ ఖాళీ అవుద్ది. ఇప్పుడు ఫస్ట్ ఈ కారం చేడు కారం వేసుకుని తమలపాకు కారపొడి తమలపాకు ఫ్రమ్ కారం చేడు నో 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 ఇస్ నాట్ ఫ్రమ్ కారం చేడు, తోటకూర తోటకూర ఇస్ ఫ్రమ్ కారం చేడు. ఓకే తమలపాకు కారం ఏంటండి, ఇదిగోండి పల్నాడు కోడి వేపుడు పొలం, పల్నాడు కోడి వేపుడు పొలం రైస్ వేయండి. చూడండి ఎలా కలుపుకున్నాను, బాగా కలిపానా పాసా మీ కలుపుడు టేస్ట్ ఇంకా కలపాలి. నేను చూడండి నేను చూస్తే అనిపిస్తున్నాను, చాలు చాలు అండి థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఎలా బాగా కలుపుతున్నాను చూడండి, ఆహా ఓహో ఇలా చేసుకొని ఇలా ముద్ద చేసుకొని రామ్ ప్రకాష్ ఆల్ డూయింగ్ ఆల్ దిస్ ఆల్ ఎసిస్ ఐ హావ్ ఫ్యాన్స్ ఆఫ్ వాట్ ఇస్ దిస్ బుద్ధుల్లో ఉన్నారు నచ్చం. ప్రపంచంలో ఏ బిర్యానీ కూడా దీన్ని బీట్ చేయలేదు, అంత అద్భుతంగా. మీరు అంత మాట అన్నారండి అర్జెంట్గా, నేను పల్నాడు కూడా పొలం తినాల్సిందే, ఓడి గారు కూడా వస్తుంది మీకు. ఏమండి మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం వీడియో, మీరు ప్లీజ్ అంటే ముద్ద పెడతాను ప్లీజ్. కాదండి వీడియో ఫస్ట్ నుంచి చేద్దాం అనుకున్నాను, మీరు ముద్ద పెట్టండి ఎందుకంటే నేను అనుకున్నాను రోల్స్ రివర్స్ అనుకున్నాను నేను. ఆహా బాగా కలిపానా, బా ఆ ఎక్స్ట్రాడరీ కదా, ఆ బాగుంది. నెక్స్ట్ చెప్పండి ఏది కలుపుకోవాలి, మళ్ళీ మీరు తిడతారు లేకపోతే దిస్ ఈజ్ లైక్ ఆవుతో వేసి చేస్తారండి ఇది, వాళ్ళు కలపండి బాగా. ఇంకా కలుపుడు టెస్ట్ ఆయన కలిపినట్టు ఎవరు కలపలేరు కానీ ఏదో ప్రయత్నం చేస్తున్నాను. కలుపుకొని ఇప్పుడు ఈ వడియాలతో తినాలా, జస్ట్ బైట్ సెల్ఫ్. తోటకూర పచ్చడి విత్ ఆవుతో అండి అన్న, సూపర్ వెరైటీగా ఉంది. పాలు పోసిన బీరకాయ మై ఫేవరెట్. కష్టండి మీరు కానీ ఏంటది లైట్గా నింపుతుందా, రాధాకృష్ణ గారు ఎంత మోసం చేశారండి నన్ను నాన్ వెజ్ అని మని. అయ్యో అయ్యో ఆహా, ఇప్పుడు అమృతం, గోంగూర పప్పు, నెయ్యి, అన్నం. అసలు నేను చూడన్నట్టు సూపర్, నన్ను నా కూడా మొదలు పెట్టండి ఇంకా లాభం, ఇంకా లాభం లేదు ఇంకా అయిపోయింది. ప్యూర్ కమీన్ టార్చర్ పెట్టడం ఎందుకు అని బా, టూ గుడ్ ఉంది బ్రో టూ గుడ్, దిస్ ఇస్ ఆసమ్ దిస్ పప్పు, యా వెరీ గుడ్. అంటే పాలకూర పప్పు అంతా మనం ఇంట్లో చేసుకుంటాం కానీ టేస్ట్ చాలా, పాలకూర పప్పు మా చాలా బాగుంది, పాలకూర పప్పు మణదీపు తోపు నన్ను ఏడిపించేదాడండి మా అనుదీప. అనుదీప్ తోపు రవి గారు, అనుదీప్ ఎంత క్రేజీ అంటండి అని, ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో కూడా ఆయన ఏం చదువుకున్నాడో ఏంటో ఎప్పుడు నిజం చెప్పలేదు కదా. ఒకరోజు మన షూట్లోనే అనుదీప్ వాళ్ళ అసిస్టెంట్ ఇస్ అ రూమ్మేట్ నన్ను అన్నీ మన షూట్కి వచ్చాడు, తను తెంపడానికి అనుదీప్ దగ్గరికి వెళ్ళి అనుదీప్ వచ్చాడు కిందకి. అరవి గారు అది ఇది ఏం చెప్పి అన్నాడు అని తర్వాత, సార్ మీరు ఇప్పుడు దాకా ఒక్కొక్క ప్రోగ్రాంలో ఒకటి చెప్పారు, నిజంగా మీరు ఏం చదువుకున్నారు చెప్పండి. సిఏ అండి అన్నాడు, అంటే ఈసారి నిజం చెప్పాడేమో అనుకున్నాను నిజంగా. అయితే మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ కలిస్తే సిఏ అన్నారు బిజీ అన్నారు, లేదండి రియల్ ఎస్టేట్ చేస్తున్నాను ఇప్పుడు, శంషాబాద్లో ల్యాండ్ కొన్నాను. హి డజంట్ రివీల్ అండి, ఇలాగే క్రేజీగా యాక్చువల్లీ. థ్యాంక్ యూ. మా అనుదీప్ మీకు అర్థం కావాలంటే మీరు ఒక మూడు చెరువులు నీళ్ళు చెంబులు నీళ్ళు తాగేసి చెరువులు నీళ్ళు తాగేసి రావాలి మీరు, అప్పుడు కానీ ఒక ఫస్ట్ లెవెల్ అర్థమైపోద్ది. నన్ను జాయిన్ చేశాడు అలాగా ఇంటర్వ్యూలో, చేసుకుని మెత్తలు వేసుకుంటాం నెయ్యి కదా ఇది కలుపుకోండి. ఏది వంకాయ ఇందులో కలపాలా, కలపండి. సో బేసికలీ ఇప్పుడు మాంసాహార భోజనంకి వస్తే ఇనిషియల్గా దే హ్యావ్ దిస్ నాలుగు ఇచ్చారండి, ఒక పొడి
ఒక కైండ్ ఆఫ్ సాస్ మన ఎండిమిరపకాయలతో ఒక రోటి పచ్చడి అండ్ దెన్ ఒక తోటకూర పచ్చడి. తోటకూర పచ్చడి ఈజ్ లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, డెఫినెట్లీ చాలా బాగుంటుంది. అవి కాకుండా యూ హ్యావ్ పప్పు, యూ హ్యావ్ వన్ పాలు పోసిన సొరకాయ, అంటే ఫ్రై, ఒక స్వీట్. టిపికల్ గా నాన్ వెజ్ థాలి అనగానే వెజ్ ఐటమ్స్ ఏదో అలా సైడ్ క్యారెక్టర్ లో ఉంటాయి అండ్ నాన్ వెజ్ క్యారెక్టర్, నాన్ వెజ్ మెయిన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎవ్రీ సింగిల్ వెజిటేరియన్ ఐటమ్ అంటే ఇక్కడికి వస్తే నాన్ వెజ్ థాలి తినదమీన్ మాంసాహార భోజనం చేద్దాం అని చెప్పి అనుకుంటే డెఫినెట్ గా ఒక రెండు రోజులు ఖాళీ కడుపుతో ఉండి ఒక 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడిచి బాగా ఆకలేస్తుంది అనుకుంటే అప్పుడు అన్నింటికి న్యాయం చేయగలరు. అండ్ దెన్ యూ హ్యావ్ మెత్తళ్ళు, యూ హ్యావ్ ప్రాన్స్, యూ హ్యావ్ చికెన్, యూ హ్యావ్ ఎగ్, యూ హ్యావ్ మటన్ అండ్ యూ హ్యావ్ ఫ్లేవర్డ్ రైస్. వీళ్ళకు ఫస్ట్ ఫ్లేవర్డ్ రైస్ ఇచ్చారు అండ్ దెన్ స్వర్ణ కోడి పలావ్ అని చెప్పి ఒక చిన్న పలావ్ కూడా ఇచ్చారు. పైగా పొరపాటున మీరు నాన్ వెజ్ తినని రోజు వచ్చినా కూడా వెజ్ ఫుడ్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు, దట్స్ అ ప్రామిస్. యా, బికాస్ ఇట్స్ ఆల్ అథెంటిక్. ఏదో ఫాస్ట్ ఫుడ్ లాగా ఇలా చేసేసి ఇచ్చినవి కాదు, అంటే చాలా థాట్. నాకేదో వచ్చింది మళ్ళీ, ఇదేంటి ఇది, మీరు మనం చెప్పలేదు మరి. మీ అకౌంట్లోకి ఇలా వచ్చింది పలావ్ బిర్యానీలు, పప్పు చారు, ఉప్పు చేప, ఇది అసలు ఎక్కడా చూడలేదు హైదరాబాద్లో నేను. సో దిస్ ఇస్ వన్ మోర్ యుఎస్పి హియర్. యా, నెత్తళ్ళు. ఓకే, కూల్. ఆ చిన్న ఉల్లిపాయ వేయాలండి. మొన్న వాడాపండి, I was having my lunch here, okay? And I'm seeing one guy, he said hi. Street bait follower and jeppe. And I said hi. Ela sambar ananta antinappudu ee chennulli pelu untai kada thandila pakkan pettesadu naaku ela kutukunda illi kottesare enti kompadesi bayyala cheyipoyina kinda inda cheppakoddan jeppu anukuntunnanu gaani cheppestanu ee chennulli paya taste baya ani jeppu cheppa appudu thannadu మీరు లేకపోతే నేను ఏమైపోయాండి అని చెప్పి అన్నాడు. సర్లే, సేవ్డ్ హిస్ లైఫ్. యా, డెఫినెట్లీ. ఎంత మిస్ అయిపోయాడు లేకపోతే లైఫ్ లో. ఈ ఎండిమిరపు ఎప్పుడైనా తీసుకుంటే భయ్య వేడిగా ఉందని చెప్పి వదిలేయకూడదు, దీంట్లో నుంచి రసం అంతా లాగాలి. అలాగా నెయ్య పొయ్యి అమ్మా, ఎయ్యి కాదు పొయ్యి, చాలు 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 లావ్ అయిపోతున్నారు. నవ్విలేండి, అలా తింటారండి. నేను అలాగే పరపాప నవ్విలేదు, నాకు కొన్ని చాదస్తాలు ఉన్నాయి. సరే, ఒక మెత్తలు ఇక్కడ ఏం చెప్తుంది నా కోసం, అదేంటి మీరు ఎందుకలా ఇబ్బంది పడుతున్నారు, గుండె ఇలా ఉందా చూడండి. ఏంటమ్మా అది వచ్చేసింది కదా, దీన్ని ఎలా తినేయడమే. నేను ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు ఆ ఎండిమిరపకాయ తీసుకున్నాం కదా భయ్య, ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఉప్పు చేప ఎంతమంది చేస్తాం నాకు తెలియదు, కానీ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే మాత్రం అబ్బా పప్పు చారు ఉప్పు చేప దిస్ ఇస్ ద క్రేజీ. నాకేంటి ఒక ఇందాక మీకు పెట్టాను కదా, మరి ఒక ముద్ద పెట్టారు, ఒక ముద్ద, రెండు ముద్దలు, మూడు ముద్దలు పెట్టాను, అన్నీ పెట్టానుగా. పప్పు చారు మరి చాలు, విత్ ఉల్లిపాయ, విత్ ద ఫేమస్ ఉల్లిపాయ. సో మీరు ఉల్లిపాయ అడిగారని చెప్పి ఆహా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నెయ్యి నెయ్యి మేడంకి చాలు చాలు ఉంది కదా, ఇప్పుడు ఎండు చేప ఉంది కదా, నంచుకొని నవ్వి అప్పుడు పప్పు చారు తినాలా, నాట్ విత్. ఐ వాంట్ టు ఫాలో యూ, యువర్ ద ట్రెండ్ సెట్. ముందు ఆయన చూస్తే నాలా తినకండి, కాల్తుంది నూరుగానింది. ఇందాక నుంచి ఎందుకు చూస్తున్నాను అనుకుంటున్నారు, అంటే వేడివేడిగా ఉంది తినేస్తారు. కాదు కంగారు ఆపుకోలేకపోయినా బేసిక్ గా, ఇది ఇందాక నుంచి ఇలా ఏళ్ళు అవుతుంటే ఉపచారు చాలా బాగుంది. సో బేసిక్ రెసిపీస్ ఇక్కడికి వస్తే విత్ పర్ఫెక్షన్, విత్ అథెంటిక్ ట్రెడిషనల్ వే ఆఫ్ కుకింగ్, ఇదర్ యుఎస్పి అని చెప్పి చెప్పొచ్చు. ఇప్పుడు పప్పుచారు ఉందండి మన ఇంట్లో దొరకదా, దొరుకుద్ది, బట్ మీ అమ్మమ్మలో మీ నాన్నమ్మలో పెట్టిన పప్పుచారు ఎలాగైతే ఉంటుందో ఆ ఫీల్ అయితే డెఫినెట్గా వస్తుంది. నాకైతే వచ్చింది, ఐ డోంట్ నో నందిని గారు హౌ షీ ఫీల్స్. వెయిటింగ్ నాట్ టు బర్న్ మై టంగ్. మీరు అలాగే చేసి కంగారు పెట్టేసి మీరు తినేశారు, కోనూరు గాలి తిన్నారు కదా. అండ్ వెళ్ళి నెయ్యి కూడా లైక్ అవుట్ స్టాండింగ్. యాక్చువల్లీ అదే చెప్పబోతున్నాను, నాకు ప్రతిదీ మన ఇంటి భోజనం లాగా ఉంది. అవును, కానీ ఇంటి భోజనంలో మనం చేసుకునే స్పెషల్ ఐటమ్స్. అవును, మన ఇళ్లలో ఒక పిన్ని అత్తో ఎవరో ఒక ఐటమ్ బాగా చేస్తారు కదా, అవును, అందరూ కలిసి వరుస పెట్టి ట్రావెల్ లైక్ లాట్ ఆఫ్ టౌన్స్ టౌన్స్ విలేజెస్ వెళ్ళి ఒక వంకాయ తీసుకురండి అమ్మా, వంకాయ పూర్ణం తీసుకోండి, మీరు తినండి, మీరు తీసుకోండి, నేను మూడు నాలుగు తిన్నాను చాలు, ఇంకా ఇంకేం తినలేను. సరే, ఇప్పుడు ఇది ఉంది కదా వంకాయ పూర్ణం, దీన్ని ఇలా తీసి పప్పుచారులోనా కాంబినేషన్, అసలు మీరు బుక్ రాయొచ్చండి కాంబినేషన్స్ లో ఏదో రెండు
కానీ మీ ఫేవరెట్ అన్నం పప్పు ఆమ్లెట్ అంతేనా? ఓకే. రొయ్యలిగురు రొయ్యలిగురు ఇంకా పప్పు తోటి మీ ఫేవరెట్ టాప్ ఫైవ్ క్విక్లీ. బంగాళాదుంపేపుడు, వంకాయ కర్, వంకాయ గుత్తంకాయ, ఆమ్లెట్ మూడు నాలుగు అంతే, మూడు ఐదు లేవండి అంతేనా? మూడే ఆమ్లెట్, బంగాళాదుంపేపుడు, ఆ పప్పుచారుతో పొటాటో చిప్స్, ఆ పప్పుచారుతో మన ఉల్లి పకోడి. నా లైఫ్లో బెస్ట్ పప్పుచారు బంగాళాదుంప వేపుడు. మేము వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాం సముద్రం సినిమాకి, జగపతి బాబు గారు మన చిన్నప్పుడు అయితే, జగపతి బాబు గారు మనం కూడా అప్పుడు బాగా చిన్న అయితే అయితే జగపతి బాబు గారు ఆయన ఇంట్లోంచి టిఫిన్ తెప్పించారు వాళ్ళ సిస్టర్ ఇంట్లోంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. పప్పుచారు, బంగాళాదుంప వేపుడు అండ్ పెరుగన్నం, సూపర్ కాంబినేషన్ అండి, ఎక్స్ట్రాఆర్డినరీ. ఇంకా ఆ తర్వాత రోజు మేము లైన్ కట్టుకునే వాళ్ళం సార్ సార్ కొంచెం. సముద్రం చాలా లాంగ్ మై కృష్ణవంశీ గారిది. ఇప్పుడే మేము ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యామండి, నేను అప్పుడు మరీ పొడ్డు అండి. వా చాలా బాగుంది, అదిరిపోయింది మ్యామ్. మీరు ఇంకా నేను నాన్ వెజ్ కర్రీస్ అని తినలేదు, తిన్నాను కదా అన్ని టేస్ట్ చేశాను. రొయ్యలు తిన్నాను, ఎగ్ తిండదు, రొయ్యలు తిండదు చూస్లో కొంచెం రైస్ కొంచెం తక్కువ. బా అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఉంది ఫుడ్ సార్. పాల తాలీకులు మాత్రం మిస్ అవ్వకూడదు నెక్స్ట్. కానీ ఈ మీల్స్ తినాలంటే మాత్రం దయచేసి రోజంతా ఉపవాసం ఉండి అప్పుడు రండి. ఉపవాసం ఉన్న కంప్లీట్ తినలేమండి, లైట్ లైట్గా తినాలి పొద్దున్నుంచి. కరెక్ట్, తిని రావాలి ఒక యుద్ధానికి వెళ్తున్నట్టు సంసిద్ధమై రావాలి. ఇలా యుఎస్పి ఇంకో ఐటమ్ ఉంది, అది తినేటప్పుడు చెప్పుకుందాం. ఇంకా తినాలా? ఇంకేముంది? అయ్యి బాబోయ్ మెయిన్ ఇంత అన్నమా? నేను మామూలుగా, మీ రహస్యం ఏంటి, మీ వెయిట్ లాస్ రహస్యం ఇదే చెప్పను. ఇంతే అన్నం తింటాను రోజుకి, నేను ఇంత వెజిటబుల్ ఉంటుంది, దీని నాలుగు రేట్లు కూరగాయలు ఉంటాయి అంతే, ఇంకేమీ. మరి మన షూటింగ్లో ఏం చేశారు? షూటింగ్లో ఏం చేశాను? షూటింగ్లో ఎలాగే తిన్నారా? అలాగే తిన్నారా? ఓకే, షూటింగ్లో తక్కువ తింటే ఎక్కువ యాక్టివ్గా ఉంటాం. నేను మీ షూటింగ్లో బిజీగా ఉన్నారు కదా, నేను ఒక రౌండ్ వేస్తాను మొత్తం. అవును కదా, కూనూరులో ఆ బిస్కెట్లు, తర్వాత పక్కన ఒక మెస్ ఉంది, వాళ్ళు ఎంత ప్రేమగా పెట్టారు భోజనం, నా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, మన హోటల్ పక్కనే. తర్వాత ఇంకొక చాక్లెట్లు అన్నీ కొనుక్కొచ్చారు అక్కడ నుంచి, చాక్లెట్లు కొనుక్కున్నాను. తర్వాత ఒక హోటల్ రంగనాథ్ హోటల్ ఒక హోటల్ ఉంది, మన హోటల్ వివేక్లో ఉన్నాం కదా, వాళ్ళదేనంట. వాళ్ళ దగ్గర ఫ్రెంచ్ ఆమ్లెట్ ఉందండి. నాకు లిస్ట్ వేసామండి, ఈసారి నేను వెళ్ళేటప్పుడు నాది తక్కువ రోజులే షూటింగ్, సో ఇంకా మీరు రికమెండ్ చేసిన నేను ఈసారి తినొస్తాను నాకు అప్పుడు టైం. అండ్ వి ఈవెన్ ట్రైడ్ హైదరాబాదీ బిర్యానీ అక్కడ ఇన్కునూర్, ఆర్ ఇట్ వాజ్ లైక్ ఫ్యాంటాస్టిక్. సేమ్ మన హైదరాబాద్ దింపేయడం అసలు డిట్టో, నేను బోర్డ్ ఎట్ కానీ బిర్యానీ ఎలా ఉంటుందని చెప్పి అనుకున్నా. బయట తిన్నది ఒక్కటే పిజ్జా అంతే, ఇంకేం తినలే టైం లేదు. ఇట్ వాజ్ లైక్ నైస్ అండి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ దెన్ మనం దిగిన వెంటనే కోయంబత్తూర్లో ఐ హ్యాడ్ దిస్ మటన్ బిర్యానీ. వాహ్, ఫోన్ చేశారు కదా నాకు, షూటింగ్ షార్ట్లో ఉంటే చెప్పలేదు అప్పుడు బిర్యానీ తిందామండి. అలా ఎలా సరిపోతుంది, కలిపేసిందని మళ్ళీ కలుపుతారా? బ్రో నువ్వు ఇచ్చింది బాగుంది కానీ నాకు మీ వాడి నుంచి మీ పేరు కల్పేష్ రావురి. నాకు చిన్నప్పుడు నిశాంత్ అని పెట్టారు అండి పేరు ఫస్ట్. కల్పేష్ బాగుంది కదా, ఇంకా ఏ పులిహోర కలుపుతాను అంటే మామిడి పక్కనే ఉంది నిజం అనుకుంటుంది. దాంట్లో హాఫ్ పెడతారా? మొత్తం పెట్టాలి, కొంచెం ఆగే కొంచెం ఆగే ఉండి. అది బాగుంది పెట్టండి సార్, నిండా మునిగిన చదేంటి ఇంకా వద్దండి అసలు కొంచెం ఆగే అంటే నిండా మునిగిన చదేంటంటే చంపేస్తున్నారు అసలు. మంచి లోలో ఉన్నాడు ఆయన యాదయ్య గారు. ఇప్పుడు చెప్పండి, చెప్పడమే ఉండదు తినేయడమే అంతేనా? పదే ఉంది భయ్యా, ఈ ఉప్పు చేప తీసి చాలా డిస్టర్బ్ చేస్తుంది అది. ఆల్రెడీ ప్రీ మిక్స్డ్ ముద్దపప్పు ఆవకాయ. అయ్యి భయ్యా ఇంకో చదువు కొంచెం ఆవకాయ బా సూపర్. మీరు ఇందాక అడిగారు కదా మీకు బాగా ఇష్టమైంది ఏంటి అని, అంతేనా చాలు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి వేణు అని, అయితే మేము ఒకరోజు ఒక జాపనీస్ రెస్టారెంట్కి వెళ్ళాము సుషి తినడానికి. సుషి తినేసిన తర్వాత ఏదో ఒక చిన్న వెళ్తుంది,
కొంచెం కర్డ్ రైస్ ఏమైనా తెప్పిస్తావా జాపనీస్ రెస్టారెంట్ లో? సో అలాగే మీరు కూడా బిర్యానీ తిన్న తర్వాత ముద్దపప్పు ఆవకాయ అన్నం లేదు ఇంక దీంట్లో కొంచెం కలిపేసి పనులు ఉన్నాయి ఇంకా భయ్యా ఆవకాయ భయ్యా త్వరగా. సో మీ కూతురు పుడితే పేరు కల్పన? కల్పన అంటే నన్ను కలపమంటదేమో అంతే నేను అన్న కల్పన 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 అంతే నాన్న నేను కలిపి పెడతాను. ఒక రోజు మా ఇంటికి రండి భోజనానికి. డన్. మనం ఆయన ఇంటికి వెళ్తున్నాం భోజనానికి. బాగుంటాయి, వెరైటీస్ బాగుంటాయి. చిన్న ఇల్లు చింతలేని ఇల్లు ఇంకా అవుతుంది అక్కడ. ఇదిగోండి ఇప్పుడు బెస్ట్ ఇండియా బ్యాట్స్మెన్ నేను నన్ను పంపించిన బాగుంది కదా. అలా ఎప్పుడు అలా వేయకూడదు తప్పది. ఇలా బ్యాటింగ్ అంటే ఇదండి, క్రికెట్ చూడడం మానేసి ఇది చూడండి అసలు. మేడం మీరు ఏదో అంటున్నారు కానీ నేను తిందా ఒక ముద్దండి. మీరు ఎక్కడి నుంచి మొదలెట్టారు? ఇదిగోండి చాలు చాలు నాకు తినలేదు. ఇదిగోండి బూరు దగ్గర మొదలెట్టారు మీరు. మళ్ళీ నేను తిన్నాను, మళ్ళీ తిన్నాను మధ్యలో ఓ రెండు రైసులు తెప్పించి. ఏమండి నేను ఎంత తింటున్నారు మీరు ఎంత తింటున్నారు? నేనే ఎక్కువ తిన్నానండి, నేనే ఎక్కువ తిన్నాను. నేనే ఇప్పుడు ఇది నెయ్యి వేసిన ఆవకేది కూడా ఒక్క రెండు నిమిషాలు అండి. ఫోకస్ లేదు, ఐ ఆల్సో వాంట్ టు ఎంజాయ్. ఇది ఒక విజువల్ డిలైట్ అన్నమాట. రాఘవేంద్రరావు గారి హీరోయిన్లు డాన్స్ చేస్తే ఎంత అందంగా ఉంటారు. అలాగే మన రవితేజ గారు ఆ అందమైన కనుబొమ్మలు అలా ఎగిరేస్తూ ఫీలింగ్స్ తోటి ఎమోషన్స్ తోటి కలుపుకుంటూ తింటే అంతే అందంగా ఉంటుంది. అది చూడండి అసలు ఇట్స్ అన్ ఎమోషన్. మీరు రెస్టారెంట్ కనుక స్టార్ట్ చేస్తే మీ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అని మీరు తింటూ ఒక వీడియో చేయండి. అలా రెస్టారెంట్లో అలా ఎల్సీడీ స్క్రీన్స్ లో ప్లే చేయండి అంతే. అలా తినాలి లేదా నేను సీసీటీవీలో చూసి లైవ్ వీడియో ఇవ్వాలన్నమాట. ఫర్ సపోజ్ మీరు తిన్నారు, అయ్యో నందిని గారు అలా తినకూడదండి, ఇదిలా కలుపుకోండి అని చెప్పి వెంటనే అక్కడ మనం స్టాకింగ్ చేద్దాం కస్టమర్స్ ని. పెట్టుకొని వాడు తప్పుగా తింటున్నాడు అనుకోండి, ఒక ఎలక్ట్రిక్ బజర్ పెడదాం జిక్కుమని. అంటే ఏంటా అంటే తప్పుగా తింటా అప్పుడు నేను కనబడతాను స్క్రీన్ మీద. అది బిగ్ బాస్ లాగా. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే బిర్యానీలోకి వెళ్ళి వచ్చే ఉల్లి చట్నీ పెరుగు చట్నీ కదండి, ఉల్లిపాయ ఎక్కువ పెరుగు తక్కువ అంటే ఇట్స్ ఏమంటారు కృష్ణా జిల్లా ఫీల్. షేర్వా కూడా చాలా బాగుంటుంది కదా, నేను ఆవిడ ఆవిడ నాకు పెట్టకుండా తినేస్తుందని టెన్షన్లో ఆడి గురించి మర్చిపోయాను నేను బేసిక్గా. ఇప్పుడు గుర్తొచ్చింది తినలేదు, జనరల్గా లేకుండా నేను తిన్నాను, అవి కంపల్సరీ తింటాను. ఇప్పుడు గుర్తొచ్చిందని చెప్తున్నాను ఉల్లి చట్నీ. బ్రో రండి యాదయ్య గారు నేను దీన్ని ఎలా అంటే ఎలా తినాలంటే ఇప్పుడు పైన మళ్ళీ స్ట్రాటజీ ఉందా? ఆ పైన అంతా మేగడు ఉంది కదా, ఆ మేగడు అలా లాగేయాలి ఫస్ట్. ఇది మేగడు అన్నమాట. అంటే ఇప్పుడు బేసిక్గా ఇది కొండలో తోడి పెడితేనే అద్భుతం. దాని తర్వాత అసలు ఐస్ క్రీమ్ ఓకే మీ అన్నలో నేను వేస్తాను చూడండి. ఇది ఇట్స్ అన్ ఆర్ట్, ఐ మీన్ ఆర్టిస్ట్. బ్రో అందరికి అలా వేస్తారనే అవకాశం ఉండదు ఉండదు తెలియదు, జనాలు ఎక్కువ ఉంటే అలా మేగడ వేసుకుంటే కుదరదు. పెరుగు మాత్రం చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ కప్పులాగా చాలా. ఇప్పుడు ఈ మేగడని పెరుగుని ఇలా కలిపి చాలన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, బాగా సర్వ్ చేసావు అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరికి వచ్చిన అందరికి మా వీడియో చూసి వచ్చిన అందరికి ప్రేమగా వడ్డించండి. మేగడ అడగనుకోండి ఆయన ఏదో తిన్నారులేండి, అలా అందరికి పైన తెస్తే మేము ఎక్కడి నుంచి తెస్తామని చెప్పి అనండి. ఓకేనా? పెరుగు మస్తుందని చెప్పండి సార్. చాలా బాగుంటుంది పెరుగు నాకు తెలుసు కదా, ఎక్స్ట్రాడినరీ. ఆహా అంటే పెరుగు ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? రవితేజ వడ్డించాడు కాబట్టి. పైన మేగడిని అలా తీసి ఇలా వేసాం కాబట్టి. నాకు ఏ రెస్టారెంట్లో అన్నా పెరుగు బాగుంటే చాలండి, నెక్స్ట్ టైం కంపల్సరీ వెళ్తాను. అది సైకలాజికల్ ఫీలింగ్. బేసిక్గా ఏంటంటే లాస్ట్ ఐటమ్ బాగుంది అనుకోండి మనం సాటిస్ఫాక్షన్తో వెళ్ళగలుగుతాం. ఆల్సో చాలా కేర్ తీసుకున్నట్టు. పెరుగు మొత్తం కావాలి. కావాలా? పెరుగు పెరుగు తెలియదు. సో మీరు చికెన్లో మటన్లో రిపీట్ వేసుకున్నట్టు నేను పెరుగు రిపీట్ వేసుకుంటాను. నాకు ఉంది రిపీట్ వేసుకోవాలని, కడుపు నిండిపోయింది. కొన్నిసార్లు కడుపు నిండి కన్ను నిండదు. ఇప్పుడు కడుపు ఎంత నిండిందంటే కంటి ఎదురుగా వచ్చినా సరే వద్దు అని అంత అంత నిండింది. చాలా ఎక్కువ తినేసాను ఈరోజు. దీనికోసం ప్రాక్టీస్ చేసండి, పొద్దున్న చేసి సరిగ్గా తినకుండా మా ఆవిడేమో భోంచే భోంచే అంటాం, నేనేమో వద్దు వద్దు అంటాం. మీ ఆవిడకి ఫేవరెట్ ఏంటండి? మటన్. మీలాగే
నేను రొయ్యలు. ఓకే చాలు. పెళ్ళి అయ్యాక మీ ఆవిడకి మీరు ఏం వండి పెట్టారు? అంత అవకాశం ఇవ్వట్లేదండి తను నాకు. ఐ రియలీ ఐ డెఫినెట్లీ కుక్ టు హర్. నాకు ఇష్టం అది, కానీ అవకాశం రాలేదు ఇప్పుడు దాకా. అన్నదాత సుఖీ బావ అద్భుతమైన భోజనం చేసామండి. తర్వాత డెజర్ట్స్ వస్తే స్టే ట్యూన్డ్. టీమ్ రవితేజ హ్యాస్ బ్యాటెడ్ ఎక్స్ట్రాడినరీ వెల్. 24 నాట్ అవుట్, 24 డిషెస్ ట్రై చేసి కూడా. మ్యామ్ ఐ టెల్ యూ వన్ థింగ్. నో నో నో, ఐ టెల్ యూ, ఐ టెల్ యూ వన్ థింగ్. నో 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 నో, నేను తిన్నా రెండు స్టార్టర్లు, ఇంకా రెండు బిర్యానీలు. ఎంతైనాయండి? నాలుగు. సరే మీరు నాకు మూడు ముద్దలు పెట్టారు కదా, ఏడు కలుపుకుందాం. ముద్దలను కూడా వెరైటీలు కింద లెక్క వేసుకుందాం. ఏడు ఐటమ్స్, మధ్యలో పప్పు చారు ఉప్పు చేప 9, పెరుగన్నం 10, ఈ ముద్ద పప్పు ఆవకాయ అన్నం 11. అన్ని నాన్ వెజ్ కాబట్టి కాదు 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 11 ఐటమ్స్ అయినాయి మ్యామ్. అవునండి, మీరు లెక్క ఇద్దాం. ఇప్పుడు టీం రవితేజ్ టీం నందిని గారు చూద్దాం. 1, 2, 3, 4 పూరి ఇస్తే సరిపోతుంది. పూరిలోకి మళ్ళీ పెరుగు కావాలన్నారు. అదిగో పెరుగు 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 కూడా పెట్టేసాయి. అది కూడా తినేసారు. ఇది మొత్తం 22 ఐటమ్స్ ఉన్నారు. పోలే అటు తిరిగి ఇటు తిరిగి ఏమైందని నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది. నేను 11, 22. నాన్ వెజ్ కి హాఫ్ తిన్నా, వెజిటేరియన్ డబుల్ తిన్నా, వెజిటేరియన్ ఇంకా లైటర్ గా ఉంటారు. కాదు మీకు విషయం చెప్తున్నానండి, మీరు నెగ్గితే నేను నెగ్గినట్టే, నేను నెగ్గితే మీరు నెగ్గినట్టే. మనం అన్నది ఒకటి, ఎవరైతే ఏమైంది సర్లే, నేనే ఎక్కువ తిన్నాను. అసలు సరే ఇక్కడికి వస్తే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయింది. ఇందాక ఈ షేర్ అయితే గురించి చెప్పడం మర్చిపోయినట్టు, రవ్వ వడియాలు మన లాక్డౌన్ టైంలో బాగా స్పేస్ టైం యూటిలైజ్ చేసుకుని డబ్బల్ డబ్బల్ బ్యాక్ చేసి పక్కన పెట్టినారు. దేర్ ఆల్సో టూ గుడ్ అండి, హోమ్ మేడ్ ఏదో ఫ్రయాన్స్ తీసుకొచ్చి ఇలా ఏపీఎస్సీ ఇలా తీసేయడం కాదు. ద గుడ్ ఫుడ్ వాజ్ లైక్ ఎక్స్ట్రాడినరీ, ఇట్స్ గుడ్. ప్రతి ఐటమ్ టేస్టెడ్ గుడ్. దీంతోపాటు పక్కన ఒక చిన్న రూము, మంచం, నలక మంచం, ఏసీ, అలా గాల్లో వదిలేయాలన్నమాట. ఏసీలు గీసీలు లేకుండా కింద టార్టాయిస్ కాయిలు చాలు జీవితానికి, అందుకనే ఏమక్కర్లు. సో నిజంగా వెరీ 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 ఎంజాయబుల్ మీల్ అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనకు నాన్ వెజ్ మీల్స్ చాలా రెస్టారెంట్స్లో దొరుకుతాయి కానీ ప్రతిదీ ఎక్కడో ఇంతకుముందు టేస్ట్ చేసినట్టు ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క ఐటమ్కి ఒక యునీక్ స్పెషల్ టేస్ట్ ఉంది. మన ఇళ్లల్లో చేసిన ఒక పండగకో స్పెషల్ ఈవెంట్కో చేసిన ఆ టేస్ట్ ఉంది. ప్రతి ఒక్క ఐటమ్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి చేసినట్టుంది. అంటే చాలా రీసెర్చ్ చేశారు రకరకాల. ఇట్స్ నాట్ లైక్ యా మన ప్లేస్ దొరికేసింది, రెస్టారెంట్ పెట్టేద్దాం, ఏదో చేసి చేద్దాం, షెఫ్ మీద డిపెండ్ అయిపోదాం, ఒక స్పెషాలిటీ చేద్దాం అని ఆలోచించి చేసినట్టుంది. సో అన్నిటికన్నా టాప్ ఐటమ్ పెరుగు. నో, పెరుగు ఆల్సో వాస్ గుడ్ బట్ ద ఫినిషింగ్, ఒక ఫినిషింగ్ ఒక హై ఇచ్చింది. బట్ క్లైమాక్స్ అదిరిపోయినప్పుడు ఎలా ఉంటుందండి? అసలు సూపర్ ఉంటుంది. రియలీ నా లైఫ్ లో తిన్న వన్ ఆఫ్ ద బెస్ట్ పెరుగు. ఆగి ఎలా ఉండాలి మీరు? అసలు ఇంకా సరిగ్గా మేము ఇంకా మీ లెవెల్ కి గ్రాడ్యుయేట్ అవ్వలేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫలామృతం అండ్ పాల్ తాలికలు. పాల్ తాలికలు ఆయనకి, ఫలామృతం నాకు. అన్నదాత సుఖీ బావ అండ్ ఏదో ట్విస్ట్ ఉంటుంది, మీరే చెప్పారు ట్విస్ట్ ఏంటో. నువ్వు చెప్పండి. ఒట్లో కొనుక్కునే ఫలామృతం కాదు ఇది, పల్లెవిందు ఫలామృతం. అయితే ఇది పాల తాలికలు అండి. ఆ పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని ఇది ఒక ఫ్రూట్ సాలెడ్ లాగా ఉంది. నిబ్బిట్ ఉంటాం, పడిపోద్దామని భయం ఉంది. ఇలా కుక్ అండ్ స్పాంజ్ చేయకోవాల్సి ఉంది. హ్యావ్ యు టేస్టెడ్ సరాదురా? అంటే సరాదురా, సరాదురానా? నేను పేరు మర్చిపోయాను. సరా దొర ఏంటండి? అది ఏదో దొరా సొరా అని ఏదో ఉంటుందండి, గోవాలో దొరుకుద్ది. బది ఉంటుంది, ఆడు కూడా పైన వేస్తాడు. ఏంటది కుకీ, కుకీ పౌడర్ వేస్తాడు, వీళ్ళు కూడా వేస్తాడు. చాలా బాగుంటుంది. వెరీ డిఫరెంట్, ఒక యా ఫ్రూట్ సాలెడ్ బట్ విత్ సమ్ కేక్. తొమ్మిది ఇది లైక్ హెవెన్ అండి. పాల తాలికలు, బెల్లం తాలికలు, వినాయక చవితి వచ్చినప్పుడు ఇదే పనులు ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు ఇంట్లో చేయమంటే చేయట్లేదు, పెద్దోళ్ళు అయిపోయి కదా పాపం. మా ఆవిడని చేయమంటేనేమో వినాయక చవితి వచ్చినప్పుడు చేసుకుందాం ఉంటుంది. అంతవరకు వెయిట్ చేయక్కర్లేదు. వి కమ్ టు పల్లె విందు, యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ పాల తాలిక్. చాలదు, ఒక్క స్పూన్ నా కోసం తింటాను పప్పుతో పాటు.
తీసుకున్నాను చాలు, ఎవరి కెపాసిటీ తగ్గుతున్నావు. స్పెషాలిటీ ఆఫ్ వేర్ దిస్ ఇస్ పాల్ దాగ్లీ ఇస్ జనరలీ నాంద్రా రీజియన్ ఎవ్రీ వినాయక చవితి దే మేక్ అండి. లాస్ట్ టైం మేము వీడియో చేసినప్పుడు రవితేజ్ గారు పెళ్ళైపోవాలని కోరుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను నెక్స్ట్ వీడియో చేసేలోపు రవితేజ్ గారు మనకు చిన్న గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంటే వాళ్ళ ఆవిడ కూడా ఫుడ్డీ, ఈయన కూడా ఫుడ్డీ. సో ఇద్దరు ఫుడ్డీస్కి పిల్లలు పుడితే చూడాలండి వాళ్ళు ఎంత ఫుడ్డీస్ ఉంటారో. సో అండ్ ఆల్సో దానికంటే ముందు, అంటే దానికంటే ముందు ఒక వీడియో చేయాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి రవితేజ్ గారు చేసిన వాళ్ళ ఆవిడ కోసం చేసిన డిష్, వాళ్ళ ఆవిడ రవితేజ్ గారి కోసం చేసిన డిష్ రెండు చేసి మనం కాంపిటీషన్ పెడదాం అందులో. ఓకేనా? ఛాలెంజ్ అక్సెప్టెడా? మా మా ఆవిడ నన్ను కిచెన్లోకి ఎందుకు రాని ఇవ్వట్లేదు అంటే నేను పట్టట్లా కిచెన్లో. మీరు అసలు చాలా స్మార్ట్ అండి, మామూలు స్మార్ట్ కాదు అసలు. ఇలా ఒక సెల్ఫ్ గోల్ వేసేసుకుని ఏ రోజు కూడా కిచెన్ కి వెళ్ళకుండా ఆవిడ అయ్యో మీరు పట్టట్లేదండి అయ్యో వద్దమ్మా అంటుంది నన్ను. అంటే నేను ఆవిడ కన్విన్స్ చేస్తాను, మీ కిచెన్ ని మీ డ్రాయింగ్ రూమ్ లో షిఫ్ట్ చేస్తాను, అప్పుడు మీరు చేసి పెడతారుగా. డన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ పల్లె విందు రెస్టారెంట్ కి పిలిచి ఇంత అద్భుతమైన విందు ఇచ్చినందుకు, వడ్డించినందుకు. నాకు నా పెళ్లి కాలేదని చెప్పి ఇక్కడ భోజనం పెట్టాం, అన్ని వెరైటీలు అన్ని రకాలు పెట్టాం. సూపర్. సో గైస్ స్ట్రీట్ బైట్ ఈస్ ఆల్ అబౌట్ యూట్యూబ్, ఎక్స్ప్లోర్, ఈట్, ఎంజాయ్ అండ్ గెట్ ఎగ్జాస్టెడ్ ఈటింగ్. కెన్ గెట్ ఎగ్జాస్టెడ్. నౌ దిస్ ఇస్ E4 నౌ, నాట్ దిస్ ఇస్ నాట్ E3. నైస్. నమస్కారం అండి, నేను గాయత్రి, హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్. పల్లవిందు స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే మేము ఫుడ్ ఇండస్ట్రీలో ఉండి చాలాసార్లు ఆలోచించాము బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అని. అండ్ సమ్టైమ్స్ ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండేది, కానీ ఆలోచించినప్పుడు అనిపించింది బెస్ట్ ఫుడ్ నేను ఎక్కడ తిన్నాను అని ఆలోచించినప్పుడు అమ్మమ్మలు నానమ్మలు చేసినప్పుడు టేస్ట్లు బాగా గుర్తుండిపోయాయి. సో వాళ్ళు ఏం చేశారా అని ఆలోచిస్తే వాళ్ళు ఏది అడల్టరేటెడ్ ఏది వాడలేదు, పసుపు దగ్గర నుంచి కారం దగ్గర నుంచి అన్నీ ఇంట్లో తెచ్చుకొని ఆరబెట్టి చేసేవాళ్ళు. సో అదే మేము కూడా ఇప్పుడు పల్లె విందులో అదే ఫాలో అవుతున్నాము. దానికి సరిపడా మెషినరీ ఏదైతే అవసరం ఉంటుందో పొళ్ళు చేసుకోవడానికి అవి తెచ్చి బెస్ట్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తెచ్చి దాన్ని ఫ్రై చేసి మా పొడులు కారాలు గరం మసాలాలు అన్నీ మేమే తయారు చేసుకుంటున్నాం. అన్ని రీజన్స్ నుంచి బెస్ట్ డిషెస్ తీసుకొని వాటిని ఇంకా డీటెయిల్గా దాన్ని ప్రాసెసింగ్లో ఏమి ఎట్లా చేయాలనేది బెస్ట్ ఏం చేయాలనేది చేసాము మెను పరంగా. ఏదైతే మేము బెస్ట్ ఇవ్వగలుగుతామో అదే మెనూలో పెట్టాము. అది ఎట్లా కుక్ చేస్తే దాని న్యూట్రిటివ్ వాల్యూ బెస్ట్గా ఉంటుంది అని ఆలోచించి చేసాము. అవిసె గింజల కారం కానీ మునగాకు కారం కానీ ఇవన్నీ మనం ఏదో జంక్ తిన్నామా అని కాదు, తినేది అట్లీస్ట్ ఒక 50% మా వంటికి పట్టిందా అనేది కూడా దాంట్లో ఆలోచించాము. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మేము హోమ్ షెఫ్స్ని అంటే లేడీస్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేసాము, సో దాట్ వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది ఇది ఏంటి. మేము ఎంత హోటల్ మేనేజ్మెంట్ చేసినా కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు మేమేది కాదు. సో వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేసాము సో దాట్ అథెంటిక్ తెలుగు టేస్ట్ రావాలని. సో ఇక్కడ పల్లె విందు స్పెషాలిటీస్ ఏంటంటే మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది వెజ్ భోజనాలు అండ్ నాన్ వెజ్ భోజనాలు. దాంట్లో బంతి భోజనాలు ఉన్నాయి, నార్మల్ వెజ్ భోజనం ఉంది. ఒక 23-26 ఐటమ్స్ వరకు ఉంటాయి, స్టార్టింగ్ స్వీట్ నుంచి లాస్ట్ కిల్లీ వరకు. మా గెస్ట్ వచ్చిన వాళ్ళు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ, మంచి భోజనం తిన్నామని వాళ్ళు సాటిస్ఫైడ్గా దండం పెట్టి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ మేము చెప్పలేము, మాటల్లో చెప్పలేంది అది. అండ్ చాలా తిన్నాక కూడా లైట్గా ఉందండి బాగుందండి అంటున్నారు. సో మేము చేసిన ఎఫర్ట్స్కి మాకు ఫ్రూట్ వచ్చిందని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి, నా పేరు రాధాకృష్ణ. మేము గత 2 దశాబ్దాలుగా హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ రెస్టారెంట్గా ఇది మా తొలి ప్రయత్నం. కొత్తగా ఏదో చేయాలంటారు కానీ కొంతైనా పాతగా చేద్దామనేదే మా ప్రయత్నం. మన తెలుగు రాష్ట్రాల ప్రజలు క్రమేణా మర్చిపోతున్న సంప్రదాయ వంటలను, పాలతారికలు, తపాల చెక్కలు, పప్పుచారు, ఉప్పు చేప, బంతి భోజనాలు, వీటిని గుర్తు చేయాలనేదే మా తపన. పల్లె విందు 6 సంవత్సరాల ఆలోచన, 6 ఇయర్స్ ఆన్ మైండ్, 6 మంత్స్ ఆన్ ఫుడ్ ట్రయల్స్, అండ్ అల్టిమేట్లీ ఇట్ ఇస్ ఆన్ ద 6th week. వీఆర్ వెరీ హ్యాపీ టు రిసీవ్ ఎ పాజిటివ్ రెస్పాన్స్
అండ్ అప్రిషియేషన్ ఫర్ ద వర్క్ అండ్ ఎఫర్ట్స్ వీ హ్ పుట్ ఇన్. నాణ్యమైన పంట నుంచి పల్లెటూరు వంట, ఇది మా స్లోగన్. జనాల ఆరోగ్యాలు పాడవకుండా, పోషకాలు పోకుండా ట్రెడిషనల్ ఫుడ్స్ని టేస్టీగా హైజీనిక్గా అందించడమే మా లక్ష్యం. అందుకే కొన్ని శిలాశాసనాలు పెట్టుకున్నాం. ఎ బిగ్ నోటు ఆర్టిఫిషియల్ కలర్స్, అజినమోటో అండ్ అడల్ట్రేషన్. దీన్ని సాధించడం కోసమే మేము పౌడర్లు, పొడులు, మసాలాలు మొత్తం మా కిచెన్లోనే ఇక్కడే తయారు చేసుకుంటాం. నెంబర్ 2, వీ డోంట్ యూస్ వనస్పతిస్ ఆర్ ఎనీ ప్యాక్డ్ మసాలాస్ ఫర్ దట్ మ్యాటర్. మంచి శాకాహార మాంసాహార భోజనాలతో పాటు సూప్, స్టార్టర్స్, పులావ్స్, కాంబోస్ అండ్ డిజర్ట్స్ కూడా దొరుకుతాయి. చాలా సంవత్సరాల తర్వాత మంచి భోజనం చేసామని, మా అమ్మ గుర్తొచ్చిందని, మా ఊరు గుర్తొచ్చిందని చెప్తూ ఆనందపడుతూ మమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈతరం కూరగాయలు కూడా హాయిగా అరిటాకులో భోంచేస్తుంటే మన సంస్కృతి ఇంకా సజీవంగా ఉందనే అనిపిస్తుంది. Skin, all in. You got the white noise.